విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరబోతున్నారని గత కొద్ది రోజులుగా చాలా విస్తృత ప్రచారం అయితే జరుగుతోంది ఆ ప్రచారానికి ఎప్పుడు తెర దిగుతుందా అని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు తెర దిగుతుందని అందరూ అనుకున్నారు అక్టోబర్ మూడవ తేదీన లేదు ఇంకా టైం పడుతుంది అనేది ఒక రకమైన ప్రచారం అలాగని చెప్పి నేను వైసీపీలోకి వెళ్ళట్లేదు ఈ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అనేది కూడా ఆయన ఎప్పుడు ఖండించిన దాఖలాలు కూడా లేవు గంటా శ్రీనివాసరావు గారు అయితే ఈసారి మాత్రం గంటా శ్రీనివాసరావు గారి చేరిక అఫీషియల్గా ఉండదు కానీ ఆయన కుమారుణ్ణి మాత్రం గంటా రవితేజ అని వైసీపీలో చేర్చబోతున్నారనే ప్రచారం జరిగింది కానీ అది కూడా జరగలేదు ఆయన చేర్చుతారనే ప్రచారం మాత్రమే జరిగింది తప్ప రియాలిటీగా అయితే అది జరగలేదు అయితే అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళడం ఎందుకంటే అనుకోకుండా అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు మామ ఆయన మరణించడం సో ఆ పరామర్శకు ఆయన ఇక్కడికి వెళ్ళడం సో ఈరోజు వాయిదా పడింది అందుకే వాయిదా పడి ఉండొచ్చు ఈ చేరిక కూడా అందుకే ఆగి ఉండొచ్చు అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఇదే సమయంలో విజయసాయిరెడ్డి గారు అవంత్ శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా విశాఖకు చెందిన వాళ్లే ఉత్తరాంధ్రకు చెందిన వాళ్లే కాబట్టి గంటా శ్రీనివాసరావు గారి రాకను వ్యతిరేకిస్తున్న వారు మొదటి నుంచి అనే ఇది కూడా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో మరొకసారి వాళ్ళు ఏమన్నా పావులు కదిపి ఈ చేరికను కూడా నిలిపివేశారా అనే అనుమానం కూడా జరుగుతుంది కానీ కొంతమంది చెబుతున్న మాటలను బట్టి చూస్తే మరికొద్ది రోజుల్లో ఈ చేరిక అయితే ఉంటుంది ఇది తాత్కాలిక వాయిదాయే కానీ శాశ్వత బ్రేక్ అయితే కాదు అనేది మరి చూడాలి ఈ ట్విస్ట్ ఎంతవరకు వాస్తవం అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి